బాలగోపాల్ గారికి, జోహార్ బాలగోపాల్ గారికి, జోహార్ బాలగోపాల్ గారికి, జోహార్ బాలగోపాల్ గారికి, జోహార్ బాలగోపాల్ గారికి, జోహార్. మానవ హక్కుల నేత, అట్లానే లాయరు, ప్రజల మేధావి, పీడిత ప్రజల గొంతుకైనటువంటి కామ్రేడ్ బాలగోపాల్ గారు మరణించి నేటికి 10 సంవత్సరాలు అవుతోంది. ఆయన్ని స్మరించుకోవడం కనీసమైనటువంటి బాధ్యతగా భావించి ఇక్కడ కావలపట్నం ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ రోజు ఆయనకి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించాము. ఈ రోజుకి దేశంలో పాశ్చిత్యం పెరిగిపోతున్నటువంటి నేటి దుస్థితిలో కామ్రేడ్ బాలగోపాల్ గారు లేనటువంటి ఒక పరిస్థితి ఏమిటో మనకు అర్థమవుతోంది. ఈ దేశంలో పాశ్చిత్యాన్ని అత్యంత ముందుగా గమనించింది ఆయన. ఈ రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, నిర్వాసితుల పట్ల కానివ్వండి, లేకపోతే పీడిత ప్రజల పట్ల కానివ్వండి, ఎటువంటి స్థితిలో అయినా సరే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నటువంటి స్థితిలో కానివ్వండి, బాలగోపాల్ గారు నేనున్నానంటూ ముందుకొచ్చేటటువంటి వ్యక్తి, అనేక సార్లు తీవ్రమైనటువంటి నిర్బంధాలను సైతం ఎదుర్కొన్నాడు. దాదాపు సంవత్సరాల తరబడి జైల్లో ఉన్నారు. తీవ్రమైనటువంటి లాఠీ ఛార్జీలు చివరికి చంపేసేటువంటి స్థితి కూడా వచ్చినటువంటి స్థితిని కూడా ఆయన ఎదుర్కొన్నారు. ఆయన మొత్తం జీవితంలో కూడా చాలా నిరాడంబరంగా అంత పెద్ద మేధావి ఉన్నప్పటికీ కూడా ప్రజా సమస్యలు తీసుకొని పోరాటం చేస్తున్న అడ్వకేట్ గా, హైకోర్టు అడ్వకేట్ గా ఉన్నప్పటికీ కూడా ఆయన నిజ జీవితంలో చాలా నిరాడంబరంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మరణం అనేది ఈ రోజు పీడిత ప్రజలకి కీలకమైనటువంటి లోటుగా మేము భావిస్తూ ఆయనకి ఈ రోజు మేము దోహర్లు అర్పిస్తున్నాం. డాక్టర్ బాలగోపాల్ గారు, పీడిత ప్రజల గొంతుకు బాలగోపాల్ గారు, అమరహాయి బాలగోపాల్ గారు, మేధావులారా, విద్యార్థులారా, ప్రజాస్వామి సోదరులారా, ఈరోజు మానవ హక్కుల వేదిక నేత, పీడిత బాధిత ప్రజల గొంతుక డాక్టర్ బాలగోపాల్ గారి 10వ వర్ధంతి సందర్భంగా కావల్లో బాలగోపాల్ గారికి నివాళులు అర్పిస్తామన్నా. మరి అక్రమంలోనే ఈరోజు ఎలాంటి చరిత్రకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయకుండా, చరిత్రలో సృష్టించకుండా ఉండేటువంటి వారు, మేము చరిత్ర సృష్టించాం, అవి చేశాం, ఇవి చేశాం అని చెప్పుకునే రోజుల్లో చరిత్రను సృష్టించి ప్రజలకు దగ్గరగా చేసి ఫలితాలు అనుభవించాలనేటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి, ఆ చరిత్రను చేశానని చెప్పుకోకుండానే వెళ్లిపోవడం మరి దాడిత పీడిత ప్రజానికానికి తీరంలోటని భావిస్తా ఉన్నాం. మరి దానికి ఉదాహరణ ఎక్కడ కూడా అనేక సందర్భాల్లో ఫ్లోకర్ల మీద జరిగినటువంటి ఎన్కౌంటర్లలో వారు పోలీసులైనా సరే వారి మీద కేసులు నమోదు చేయాల్సిందేనని సవాల్ చేసినటువంటి వ్యక్తి మానవ హక్కుల నేత డాక్టర్ బాలగోపాల్ గారిని మేము తెలియజేస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా ఆయన 20 సంవత్సరాల వయసులోనే కేవలం 17 నెలల కాలంలోనే మ్యాథమెటిక్స్ లో ఒక డాక్టరేట్ సాధించినటువంటి వ్యక్తిగా కూడా మేము